అందరికీ దండాలు. లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. దినాలైతే మందికి బోనాలంట. గట్లనే ఉన్నది దేశంలో కాశ్మీర్ పరిస్థితి. మాజీ సీఎంల కాడికి వెళ్లి సామాన్యుని వరకు అందరిని బంధించి మా హక్కులను కేంద్రం కాలరాసిందని కాశ్మీర్ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య సంఘాలు మొత్తుకుంటుంటే దేశం అంత ఒకటైంది. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే ప్రధాని, కాశ్మీర్ అమారా హాయ్ అని వలికిపోతున్న దేశభక్తితోని అసలు దేశభక్తని రాయరానోడు కూడా ఉరుకులా ఆడుతున్నాడు. అయితే చరిత్రలనే పిచ్చి భావోద్వేగాలతోటి రెచ్చిపోయి తీసుకున్న చర్య అని అంటున్న ఈ ఉద్దార్కానికి బీజేపీ తోటి ఇంకొన్ని పార్టీలు కూడా చేయగలిపినాయి. అయితే గిన్లా ప్రత్యేక రాష్ట్రం అనుకుంటే తెలంగాణ కోసం గలమెత్తు జమ్మించిన టీఆర్ఎస్ పార్టీ కూడా కాశ్మీర్ కి రాష్ట్ర హోదా వద్దని బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది. ఒక ఉద్యమ పార్టీ అయ్యుండి అస్తిత్వం పేరుతోటి అధికారంలోకి వచ్చిన ఈ టీఆర్ఎస్ లాంటి పార్టీ కూడా బీజేపీకి ఎట్లా సపోర్ట్ ఇచ్చిందని భారీ చర్చ నడుస్తున్నది. తెలంగాణ నీళ్లు భూములు ఆంధ్రోళ్లకు దాసోహమైనాయని కొట్లాడిన పార్టీ అదే కాశ్మీర్ సంపదపై కేంద్రం కన్నయ్యచ్చని ఎట్లా సపోర్ట్ చేస్తున్నదని చిత్రపోతున్నారు జనాలు. మా భూములు, మా ఉద్యోగాలు, మా సంపద మాకే దక్కాలని పోరాడి మరీ ఆర్టికల్ 371D సాధించుకున్నోళ్ళు ఉద్యమకారులను కీర్తిస్తామని చెప్పుకుంటా అట్నే కాశ్మీర్ కూడా అసోంటి హక్కులను ఇచ్చే ఆర్టికల్ 370 రద్దు చేయాలని ఎట్లా సపోర్ట్ చేస్తారని నెత్తులు పట్టుకుంటున్నారు జనాలు. మన ఉద్యోగాలు మనకే కావాలని ఆంధ్రోడ్ పెత్తనము తెలంగాణ గడ్డ మీద నడిచేదని మనం చేసింది పోరాటం. కానీ గదే కాశ్మీరీ ప్రజలు కేంద్రం పెత్తనం వద్దంటే దేశద్రోహం అవుతుందా ఎట్లా? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అంచబడ్డట్టు కాశ్మీర్ అంచబడదని టీఆర్ఎస్ నేతలు ఎట్లా నిర్ణయించారు? సరే, కేంద్రం నుంచి అన్నో ఇన్నో నిధులు రావాలంటే కేంద్రానికి అవసరమైనప్పుడు చట్టసభలలో చేతులెత్తి విధేయత చూపెట్టొచ్చు. గాని చరిత్రలో మనం నష్టపోయినట్టే భవిష్యత్తులో వాళ్ళు నష్టపోతారని తెలిసి కూడా దిగజారు రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ ని ఏమనాలనో ఇక మీరే చెప్పాలి. ఇంక అవతల తెలుగు అంతా ఒకటి అన్న మాటతోటి మొదలైన తెలుగుదేశం పార్టీ కూడా కాశ్మీరీ జాతి అంతా ఒకటి కాదని గమనించినట్టు ఉన్నది. కండ్ల ముందు కాశ్మీర్ మీద డేగ కండ్లు పడ్డాయని తెలిసినా కూడా ఏమన్నా అంటే దేశద్రోహులమన్న నింద మా మీద కూడా పడుతుందని భయపడ్డారో, లేకుంటే కేంద్రం దయ ఉండు మంచిదని ఎన్కడుగేసిర్రో ఏమో గాని మాకో న్యాయం మందికో న్యాయం అన్నట్టు నటించిన మచ్చ ఈ పార్టీలను అయితే ఎప్పటికీ ఇడిచిపెట్టదు. అయితే మేనిఫెస్టోలనే కాదు, ఈ పార్టీలు ఎప్పటికీ మాట మార్చే రకమే అని జనాలకు ఇప్పటికై నెరక కావాలని అంటున్నారు ఆర్టికల్ 370 గురించి తెలిసిన వాళ్ళు. కాశ్మీర్ చరిత్ర కొనెళ్ళ తెలిసిన మేధావులు. ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండ్రి T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.